హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారా బెటర్ వారి హెయిర్ గమీస్ వాడండి చుట్టూ రాలడం తగ్గించుకోండి వివరాలకే డిస్క్రిప్షన్ చేయండి ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది అది ఏంటి అంటే స్పోర్ట్స్ ని హ్యాపీగా మనం హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి లెక్క కూడా తీశాను యాక్చువల్లీ మన హైదరాబాద్లో మొత్తం ముప్పై నాలుగు ఫ్లైఓవర్స్ ఉన్నాయి పైనుంచేమో వెహికల్స్ వెళ్తాయి కిందనేమో మనకు తెలుసు గార్డెనింగ్ అదంతా ఉంటూ ఉంటుంది కానీ ముంబైకి సంబంధించిన ఒక నెటిజన్ ఆయన పేరు ధనుంజయ్ ఆయన ఒక వీడియో పోస్ట్ చేశాడు ఎక్కడి నుంచి అంటే ముంబై ప్రాంతం నుంచి ఆయన ఆ వీడియోలో స్పష్టంగా హ్యాపీగా ఫ్లైఓవర్ కింద ఎంత బాగా ఆడుకుంటున్నారు ఆ ప్లేస్ని ఎంత బాగా యూజ్ చేశారు ఇట్లనే మన హైదరాబాద్ ఆర్ ఎక్కడైతే ఫ్లైఓవర్స్ ఉన్న సిటీస్ ఉంటాయో అక్కడ బిందాస్గా ఇట్లనే స్పోర్ట్స్ ఆడుకునేలాగా అరెంజ్ చేస్తే ఎంత బాగుంటుంది అని రియల్లీ ఇది ఒక మంచి ఐడియా కదా ఎవరికైనా సరే మనకు తెలుసు ఆటలు తగ్గిపోతున్నాయి పిల్లలు అంతా కూడా ఫోన్స్లలో స్మార్ట్ వీట్లలో ఉండిపోతున్నారు ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు అని మనం ఇంత భయంకరంగా మాట్లాడుకుంటున్నాం దానివల్ల సైకలాజికల్లీ పిల్లలు దెబ్బతింటున్నారు అని కూడా మాట్లాడుకుంటున్నారు పిల్లలే కాదు మనం కూడా అసలు ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీయే ఉండట్లేదు అట్లాంటిది హ్యాపీగా ఫ్లైఓవర్ కింద ప్రాంతాన్ని ఒక స్పీ ఒక స్పోర్ట్స్ ఏరియా లాగా వాడుకుంటూ బాస్కెట్బాల్ వాలీబాల్ వాట్ ఎవర్ ఏ స్పోర్ట్స్ కావాలంటే క్రికెట్ లవర్స్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర క్రికెట్ లవర్స్ అయితే చెప్పనవసరం లేదు ఇంకా ఇప్పుడైతే ఐపీఎల్ కూడా స్టార్ట్ కాబోతుంది సో క్రికెట్ ఆడుకోవచ్చు ఇట్లా హ్యాపీగా చిన్న ప్లేస్లో ఎవరంటే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆడుకోవచ్చు కదా ఇట్లాంటి ప్లేస్ని యూస్ చేసుకోవచ్చు కదా అని ముంబైలో ఒక నెటిజన్ వీడియో తీసి పోస్ట్ చేశాడు అది కేటీఆర్ గారు చూసి వెంటనే రెస్పాండ్ అయ్యారు మనకు తెలుసు కేటీఆర్ గారు ఆల్వేస్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు సో వెంటనే ఆ పోస్ట్ చూసి రియలీ ఇది చాలా మంచి ఐడియా బికాస్ ఫ్లైఓవర్ కింద మిగిలిన సగం ప్రాంతాల్లో బ్యాడ్మింటన్ కోర్ట్ ని చూపించాడు దెన్ బ్రిలియంట్ ఐడియా అంటూ చాలా మంది నెటిజన్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది సో ఈ ఐడియాను వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రతో సహా పలువురు స్మార్ట్ ప్లానింగ్ అంటూ ప్రశంసించే వీడియో ఇది కావడంతో సో అందరూ ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది నిజంగానే కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆట ప్రదేశాలు మన దగ్గర అన్ని తగ్గిపోయినాయి ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న ప్లే గ్రౌండ్స్ ఎన్నో తెలుసా సిక్స్టీ నైన్ అండ్ మన జనాభా ఎంతో తెలుసా కోటికి పైగా ఉన్నాం సో ఎక్కడ సరిపోతాయండి ఇట్లాంటి ఐడియా యూస్ చేసుకుంటే హైదరాబాద్ ప్రాంతంలో ఇట్లాంటి స్పోర్ట్స్ అన్నీ ఆ ఫ్లైఓవర్ కింద పెట్టుకుంటూ పోతే ఎంత బాగుంటుంది అందరు హ్యాపీగా వెళ్లి ఆడుకోవచ్చు ఫిజికల్ గా ఫిట్ గా ఉండొచ్చు ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు ఇది మంచి ఆలోచన అని విధానాన్ని పరిశీలించాలని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ కు ఆల్రెడీ సూచించారు కూడా సో జంట నగరాల్లో ఈ తరహా క్రీడా వేదికలను అందుబాటులోకి తేవచ్చు కేటీఆర్ పేర్కొన్నారు సో దీన్ని బట్టి మనం అనుకోవచ్చు ఒక ఎక్సర్సైజ్ అయితే డెఫినెట్లీ స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా సరే మంచి ఐడియాస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మన దగ్గర ఇంప్లిమెంట్ అయిన సిచ్యువేషన్ చాలా టైమ్స్ ఉంటాయి సో హోప్స్ మన హైదరాబాద్ లో కూడా ఇట్లనే ఫ్లైఓవర్ కింద ఆటస్థలాలు ఏర్పడతాయేమో వినెవ్రు